రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నోటికి తాళం వేసిన ఆయన తీరు ఏమాత్రం మారడం లేదని అనిపిస్తోందండి. మంగళవారం జరిగే తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఏదో విధంగా రిగ్గింగ్ చేసి దౌర్జన్యాలు చేసి అక్రమాలకు పాల్పడి దొంగసారా పంచి డబ్బులు ఇచ్చైనా సరే ఎక్కువ స్థానాల్లో గెలవాలని ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రేరేపించి తప్పుడు విధానాల్లో గెలుపు సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన అందరికీ తెలుసు, ఆయన తీవ్రంగా ఎన్నికల కమిషనర్ని వ్యతిరేకిస్తూ కలెక్టర్ని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ మాట్లాడిన విషయం తెలుసండి. దీని మీద ఎన్నికల కమిషనర్ గారు ఆయనకి గృహ నిర్బంధం విధిస్తూ ఎక్కడా మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేస్తే దానిపై కోర్టు కొంత ఆయనకు వెసులుబాటు ఇచ్చి తీర్పును వెలువరించింది. అంటే ఆయన ఇంట్లో నిర్బంధించడం మంచిది కాదు, మీడియాతో మాత్రం మాట్లాడకూడదని. అయితే ఆయన మీడియాతో మాట్లాడకపోయినా తన పార్టీ వారికి ఫోన్లు చేసి ఎలా బెదిరించాలి, ఎలా రిగ్గింగ్లు చేయాలో నేర్పిస్తున్నారు. అలాగే అధికారులందరినీ కూడా ఆయన భయభ్రాంతులకు గురి చేసి బెదిరిస్తున్నారు. మీకు ఆ తర్వాత ఎన్నికల అనంతరం తప్పనిసరిగా ఏదో విధమైన ఇబ్బంది కలిగిస్తాం కాబట్టి మా మాట వినండి బెదిరిస్తున్నారు. తను ప్రాతినిధ్యంలోని చిత్తూరు జిల్లాలో విపరీతంగా రిగ్గింగులకు పాల్పడుతున్నారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అంటే పులివెందల్లో ఏకపక్షంగా గెలుచుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే కడప జిల్లా, అనంతపురం, కర్నూలు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రతి జిల్లాలో ఇదే చేయాలని ఆయన ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. డబ్బులు ఇమ్మంటున్నారు, బెదిరించమంటున్నారు. ఆయన మాట విని చిత్తూరు జిల్లాకే చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు మరింత ముందడుగు వేశారు. ఆయన రెక్కి నిర్వహించారు. రాత్రి ఆయన పిఏ సుబ్రహ్మణ్యం ని పంపించి ఏ ఊర్లో ఎలా మనం రిగ్గింగ్ చేయొచ్చో చూడమన్నారు. ఆయనకి బాగా పలుకుబడి ఉన్న తన సొంత మండలంలో కార్వేట్ నగరం మండలంలో ఆర్కేవీబీపేట, ఎంఎం విలాసం, అలాగే పాదిరికొప్పం, అన్నూరు, కృష్ణాపురం లాంటి చోట్ల ఉన్న దళిత వాడల్లో రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. ప్రత్యర్థుల్ని కొడతామని బెదిరిస్తారు. అలాంటి వాయిస్ రికార్డింగ్లు కూడా మా దగ్గర ఉంది. పోతే వెదురుకుప్పం మండలంలోని ఘంటావారిపల్లి పంచాయతీ ఉంది. ఆ ఊర్లో బొట్లవారిపల్లి గ్రామం ఒకటి ఉంది. అంతా కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. మీరు రేపు ఓట్లు వేయడానికి ఊరు నుంచి బయటకు వస్తే రాత్రికి చంపేస్తామని అక్కడ ఉన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బెదిరిస్తున్నారు. అలాగే పెనుమూరు మండలం మిగతంతా కూడా అంటే నారాయణస్వామి ఒక అడుగు ముందుకు వేసి తన అనుచరుల ద్వారా ప్రజల్ని ఓటర్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని. దీనికంతా కారణం ఏమంటే పంచాయతీ ఎన్నికల్లో 60% పైగా పంచాయతీలు తెలుగుదేశం మద్దతు ఉన్న అభ్యర్థులకే గెలుపు అవకాశాలు ఉన్నాయి. అంటే 60% స్థానాల్లో తెలుగుదేశం మద్దతుదారులు గెలుస్తారని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి తెలియజేసినట్లు స్పష్టమైన సమాచారం ఉందండి. ఈ మధ్య కాలాల్లో ఎక్కువ మంది మధ్యతరగతి వాళ్ళు, ఆ పై వర్గాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరుకి వ్యతిరేకంగా ఉన్నారు. తప్పనిసరిగా పంచాయతీల్లో, గ్రామాల్లో కూడా ఆయనకు వ్యతిరేకత వస్తుంది, తెలుగుదేశం గెలుస్తుందన్న సర్వేలు రావడంతో భయపడి ఏదో విధంగా గెలవాలని పెద్దిరెడ్డి గారు వ్యూహాత్మకంగా చేస్తున్నారు. అయితే ప్రతి చోట ఎన్నికల కమిషనర్కి ఇవన్నీ కూడా సమాచారాలు పంపిస్తున్నాం. ప్రతి చోట వాయిస్ రికార్డులు లేకపోతే వీడియోలు, రేపు కూడా చాలా అలర్ట్గా ఉండే, ఎక్కడ అక్రమాలు జరిగినా అక్కడ వెంటనే తక్షణం స్పందించి సమాచారం అందించడానికి అన్ని పార్టీలు అనుకుంటారు. ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా సమాయత్తం అవుతున్నా కొన్ని చోట్ల అధికారులు పూర్తిగా తొత్తుల్లా మారిపోయారండి. వైఎస్ఆర్ పార్టీకి తొత్తులుగా మారిపోయి ప్రలోభాలకు గురై అన్యాయాలు అక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా
తెలుగుదేశం పార్టీ ఎక్కడ భయపడడం లేదు, వీలైన చోట్ల ప్రతిఘటిస్తాం, ఎక్కువ స్థానాల్లో గెలవడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే ఇలాంటి అరాచక శక్తులు, అప్రజాస్వామిక వ్యక్తుల్ని కట్టడి చేయాలని మరొకసారి పోలీసులకు, ఎన్నికల కమిషనర్కి విజ్ఞప్తి చేస్తున్నాం.